మహాకవి గుర్రం జాష్వా 120వ జయంతి వేడుకలను విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన జాష్వా విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మహాకవి గుర్రం జాష్వా విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తన అదృష్టమని తెలిపారు. జన్మదిన సందర్భంగా ఈరోజు వారి విగ్రహం కనిపెట్టుకోవడం జరిగింది. దీనికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఒక మహావ్యక్తి, మనందరం చరిత్రలో గుర్తుపెట్టుకున్న వ్యక్తి, అలాంటి వ్యక్తి యొక్క విగ్రహం ఇక్కడ పెట్టడం చాలా సంతోషం. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ